సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. లోగుట మండలంలోని జప్తి లింగారెడ్డి పల్లి ఉపాధి హామీ పనులు అపశృతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి ఉమ్మరాజు ఉపాధి హామీ పనులకు హాజరయ్యాడు. అనంతరం ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మరణించాడు. మృతునికి భార్య సుజాత, పిల్లలు చందనశ్రీ పిల్లలు అయితే ఉన్నారన్నమాట. అదేవిధంగా మహేష్ కూడా ఉన్నారు. అయితే విషయం తెలుసుకున్న ఎంపీడీఓ శ్రీధర్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కూడా ఆయన అయితే వెంటనే పరామర్శించడం అయితే జరిగింది. సో మొత్తం మీద చనిపోవడం అయితే జరిగిందనమాట. సో ఉపాధి హామీ పనిచేస్తూ ఈయనైతే చనిపోవడం జరిగింది. సో చాలా దారుణమైన సంఘటన అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే వీరందరూ కూడా ఆయనకు భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగింది. హామీ అయితే ఉన్నారు. సో ఆర్థిక పరంగా చూసుకుంటామని చెప్పేసి ఆ కుటుంబానికి. సో ఇది మనకి ప్రజెంట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.